వ్యూవర్స్ ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవజాతులు అందులో నాలుగు లక్షలు మానవ జాతులు అందులో కేవలం నాలుగే నాలుగు రకములైనటువంటి జాతులనాలో రకాలనాలో తెలియదు కానీ వారికి దేవుడంటే నమ్మకం ఉండదు అండ్ మరొవరు మనుషుల పట్ల కూడా అత్యంత హేయంగా ఉంటారు చివరికి వాళ్ళు మరలా నీచమైనటువంటి జన్మ ఎత్తుతూ ఉంటారు దేవుడికి నచ్చినటువంటి నలుగురు కూడా వాళ్ళే ఎవరా నలుగురు మరి దేవుడికి నచ్చే ఆ నలుగురు ఎవరు ఏంటి సింపుల్గా చెప్తాను నమాం దుష్కృతినో మూఢాహ ప్రబ్యంతే నరాధమహ మాయా ప్రహృత జ్ఞాన ఆసురం భావమాశ్రత అంటే దుష్టులైనటువంటి మూడులు నరాధములు మాయచే జ్ఞానము హరింపబడినవారు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉండేవారు నా శరణు శరణునందరు అంటే ఫస్ట్ థింగ్ మూడులు జంతువుల వలె కష్టించుతూ అజ్ఞానపూరులై పూరులై వారి మూడులు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గాడిద ఈ గాడిద వచ్చేసి దారుణమైనటువంటి చాకిరీ చేస్తూ ఉంటుంది కానీ భయం ఎప్పుడు వచ్చి యజమాని కొడతాడో ఏంటో అని చెప్పేసి యజమాని చెప్పింది తప్ప ఇంక వేరేది చెయ్యదు అసలు ఆలోచించదు అది ఆయన ఏది పెడితే అదింటది తర్వాత మగ్గాడిది వచ్చేసి ఆడగాడి దగ్గరికి సుఖం కోసం వెళ్తూ ఉండేది ఈ ఆడదిగాడి తన తను ఉండదు కాలుతో అయినా సరే అయినా సరే మరలా 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 అంటే మనుషులలో కూడా ఎవడన్నా ఏదన్నా చెప్తే వాడు చెప్పింది చేయటం తప్ప ఇంక వేరేది అడగరు చేయరు అండ్ వాడు వచ్చి ఏం చేస్తాను ఏంటంటే భయం తర్వాత మగవాడిగా పుట్టినటువంటి వచ్చేసి స్త్రీ దగ్గరికి వెళ్ళేసి అదే పిచ్చి ఇంకా ఇటువంటి వాళ్ళు మూడులు ఇటువంటి వాళ్ళు దేవుడికి అస్సలు నచ్చరు ఇక రెండు నరాధములు ఈ నరాధములు ఎలాంటి వాళ్ళు అంటే ఇక అత్యంత వర్స్ట్ అయినటువంటి వాళ్ళు నీచుడు అన్నట్టుగా అనమాట నరుడు అంటేనేమో మానవుడు అధముడు అంటే నీచమైనటువంటి వాడు అంటే ఈ నరులలో నీచమైనటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ నరాధములుగా చెప్పబడుతూ ఉంటారు నేను స్టార్టింగ్ చెప్పిన కదా ఎనభై నాలుగు లక్షల జీవజాతులు అందులో నాలుగు లక్షల మానవులు అందులో ఈ నాలుగు రకాల్లో అత్యంత వర్స్ట్గా ఉండే క్యాండిడేట్ వచ్చేసి ఈ నరాధముడు అన్నట్టు వీడు ఏ కాడికి ధర్మం ఉండదు న్యాయం ఉండదు నియమం ఉండదు ఏముండదు వీడికి ఏది నచ్చితే చేసుకుంటూ పోతూ ఉంటాడు ఓన్లీ వీడికి కావాల్సింది ఏంటిది వీడి సుఖంగా ఉండటం కావాలా ఇంక మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు ప్రస్తుతం ఉన్నటువంటి మన భూ ప్రపంచం మీద జనాభాలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నరాధములే ఉన్నారు నాలుగు లక్షలలో నాలుగు లక్షల జీవజాతులలో మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జాతులు రకాలు కూడా ఈ నరాదములే అంటే స్వార్థ పరుల్ని సింపుల్గా మనం ఈ వేలో చెప్పుకోవచ్చు ఇక థర్డ్ వన్ మాయా ప్రహృత జ్ఞానులు వీరు ఎలా అంటే మాయాశక్తి ప్రభావం చేత జ్ఞానాన్ని హరించబడి ఉంటుంది వీళ్ళకి ఎంత అజ్ఞానతో ఉంటూ ఉంటారంటే దేవుడే ఉన్నాడులే దేవుడులే అంటాడు ఆ తర్వాతే దేవుడేంద్ర అంటాడు ఏంద్ర అంటే వాడు అసలు ఏం చేసాడు అంటే వాడికి తెలియదు ఏది ఫీల్ అవుతాడు ఏంటో వాడికి తెలియదు కేవలం ఆ క్షణం వాడికి ఏది అనిపిస్తుంది అంతే వీళ్ళని మనం పిచ్చర్లుగా భావించవచ్చు కాకపోతే అన్నీ బాగానే ఉంటాయి అన్నీ ఓకే అంటూ ఉంటాడు కానీ ఆ తర్వాత అసలు ఏం చేసాడు ఏంటో వాడికే తెలియదు ఒరే వాడితో మామూలుగా వాడితో వద్రాబాబు మనకి అసలు వాడు ఎలా ఉంటాడు ఏంటో మనకు తెలియదు అంటామే ఆ బ్యాచ్ అనమాట ఎవరు మాయా ప్రహృత జ్ఞానులు జ్ఞానం అన్నది లేకుండా అజ్ఞానంతో ఉండేటువంటి ఈ బ్యాచ్ ఇక ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆసురం భావ మాస అంటే అసుర స్వభావం కలిగి ఉంటారు బాహటంగానే దేవుడు లేటి గుడ్డు లేదు అయితే అంటూ ఆ నెక్స్ట్ ఏం చేస్తారు ఏదైనా సరే నేనే ఏదైనా సరే నేను చెప్పింద జరగాల నేనేరా దేవుణ్ణి అన్న వేలో ఉంటారు అంటే రాక్షస జాతి ఆనాడు ఎలాగైతే జీవజాతుల్ని మొత్తాన్ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అల్లల్లాడిస్తున్నారో ఈ అసుర స్వభావం ఉన్నటువంటి బ్యాచ్ అటువంటి వాళ్ళు అనమాట ఏ కాడికి దేవుణ్ణి నిందిస్తూ ఉంటాడు ఏ కాడికి నేనేరా అబ్బాయి మొత్తం నాది నేనేరా దేవుడిని రండి నా దగ్గరికి అంటూ ఉంటాడు ఈ పనికి మాలిన స్వామీజీలు బాబాజీలు పనికి మాలైనటువంటి వాళ్ళు పాస్టర్లు మా ఇంకా రిమైనింగ్ బ్యాచ్ ఆయా మతాలలో ఉన్నటువంటి పనికి మాలిన బ్యాచ్ కొంతమంది మొత్తం నేనే మొత్తం అంటూ ఉంటారే ఈ బ్యాచ్ అంతా కూడా ఈ ఆసురం భావ మాసరిత ఆ బ్యాచ్ దగ్గరకు వస్తారన్నమాట వీళ్ళంతా కూడా సో ఈ నలుగురు ఏనాడు కూడా దేవుని దరిదాపులకు కూడా వెళ్ళలేరు మరి దేవుని దరిదాపుల్లోకి వెళ్ళేది ఎవరు ఏంటన్నప్పుడు చతుర్విజ భజంతే మాం జన సుకృతి ఆర్తో జిజ్ఞాసురార్థి జ్ఞానిచ భరతర్షభ ఓ భరతవంశ శ్రేష్ఠుడా ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసువు జ్ఞానం అన్వేషించేవాడు ఈ నలుగురు కూడా పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవలు అనువరిస్తూ ఉంటారు వారికి మోక్షం కలుగుతుంది మరు జన్మలో గొప్ప జన్మ నుండి ఎత్తుతారా అని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు పరతత్వ జ్ఞానముకే అర్థించేవారు మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఎదుటివారి మేలు కోరేవారు స్వార్థం లేకుండా సమాజానికి మంచి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు జ్ఞాన సముపార్జన కోసం పరితపిస్తూ ఉండేవాళ్ళు ఆ రకంగా అడుగులు వేస్తూ ఉండేవాళ్ళు దేవుణ్ణి శరణ పెడినా సరే తన కోసం కాకుండా ముందు జనాల కోసం అన్నట్టు సమాజం కోసం అన్నట్టు ఇటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉంటారో నిస్వార్థంతో కూడినటువంటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునే వ్యక్తి యోగంతో ఉన్నటువంటి వాళ్ళు వీరంతా కూడా ఈ దేవునికి అత్యంత ప్రీతిపాత్రమే ఉంటూ ఉంటారు సో మీరు దేవునికి నచ్చినటువంటి ఆ నలుగురిలో ఉన్నారా మీరు దేవునికి నచ్చి ఈ నలుగురిలో ఉన్నారా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడి నుంచి అన్న బెస్ట్ వేలో ఉండండి